మీ దగ్గర రావడం చాలా ఆనందంగా ఉంది. ఈ కరోనా టైంలో మళ్ళీ మనందరం కలుసుకుంటాము, ఇలాంటి సభలు పెట్టుకుంటాము, మళ్ళీ దేవుని వాక్యం వింటామా, మనం ఒకరినొకరిని చూసుకుంటామా అని ఇలాంటి ఆలోచనలో ఉన్నప్పుడు దేవుడు ఎందుకు మళ్ళీ మనకి అవకాశం దేవుడు ఇచ్చాడు. అందరూ మరి మంచి పాటలు ఇంతవరకు మనం విను ఏఆర్ రెహమాన్ అనగానే నాకు ఏఆర్ స్టీవెన్సన్ గారు గుర్తొస్తుంటారు. ఆ మాట రాగానే నాకు ఈయనే ఎక్కువ, అంటే మన క్రిస్టియన్స్లో మ్యూజిక్ డైరెక్టర్స్లో మరి మంచి పాటలు దేవుడికి చాలా ఇష్టం. అందుకే ఆదికాండం 50 అధ్యాయాలు ఉంటాయి, ప్రకటన గ్రంథం 22 అధ్యాయాలు ఉంటాయి, కీర్తనల గ్రంథం పాటలు మాత్రం 150 అధ్యాయాలు. కారణం దేవుడు కూడా పరలోకంలో స్తుతింపబడుతూ గాన ప్రతిగానాలతో దేవుని గురించి అవి పాడుతున్నప్పుడు ఆ పాటలు కొన్ని 100,000 సంవత్సరాలుగా దేవుడు వింటూనే వచ్చాడు. కనుక దేవుని ఇష్టానుసారమైనటువంటి మంచి మంచి పాటలు అవి మనం పాడినప్పుడు దేవుడు కూడా ఇష్టపడతాడు. మరి ముఖ్యముగా పరలోకంలో దేవదూతలు కూడా ఈ పాటలు అక్కడ పాడుతూ ఉంటారు. అందుకే ప్రకటన గ్రంథంలో ఏమనుందంటే వారు మోషే కీర్తనయు గొర్రెపిల్ల కీర్తనయు పాడుతున్నారు. ఎక్కడ? పరలోకంలో. అంటే భూమి మీద మనం రాసినటువంటి పాటలు పరలోకంలో దేవదూతలు పాడతాయి. అవి మన పాటలు పాడాలి అంటే మనం చాలా గొప్పగా దేవుని కొరకు రాయాలి. మోషే కీర్తన పాడుతున్నాయి అంటే మరి మోషే రాసినటువంటి కీర్తనలో ఎన్నో మరి మంచి మాటలు. అందులో మనకు 90వ అధ్యాయం మన అందరికీ తెలుసు, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. పిల్లరా, మహాలోకంలో దేవుడు ఉన్నాడు, ఈ భూలోకంలో మనం ఉన్నాం. ఈ భూమి మీద నుండి మనం ఆ లోకానికి వెళ్ళిపోవాలి. కానీ మనిషి పైనున్న వాటి మీద మనస్సు పెట్టండి అని బైబిల్లో రాయబడినా భూ సంబంధమైనటువంటి వాటి మీదే మనస్సు పెట్టి మనిషి నేడు ఎక్కడికి ఏ స్థానానికి వచ్చేసాడంటే భూమి మీద మనిషి సెంటున్నర స్థలం గవర్నమెంట్ ఇస్తే చాలు ఇలా డిసైడ్ అయిపోయాడు. మానవ జీవితంలో నేను భూమి మీద నేను ఏదో ఒక ఇల్లు సంపాదించాలి, 100 గజాలలో ఇల్లు కట్టాలి, 200 గజాలలో ఇల్లు కట్టాలి, ఒక డబుల్ బెడ్రూమ్ కానీ ట్రిపుల్ బెడ్రూమ్ కానీ మానవ జీవితంలో సంపాదించుకోవాలి అని మానవుడు భూమి మీద ఉన్నటువంటి స్థలాల కోసం ఈరోజు మనిషి వెతుకులాటలో ఉన్నాడు. మరి రియల్ ఎస్టేట్ కానివ్వండి, ఈరోజు ఎంతోమంది ఈ భూమిపైనే వ్యాపారం చేసుకొస్తున్నారు. ఎందుకంటే మానవునికి భూమి కావాలి, నేల కావాలి, స్థలం కావాలి, ఇల్లు కావాలి. ఈ చిన్న ఒక సెంటున్నర ఇల్లు సంపాదించి
అరవై సంవత్సరాలలో నేను ఏదో సాధించాను అని మానవుడు అనుకుంటున్నాడు. నువ్వు ఎంత సంపాదించినా ఇదంతా ఒకరోజు నువ్వు వదిలి వెళ్ళిపోతావు. పని నువ్వు సంపాదించవలసింది, వెళ్ళవలసినది, నువ్వు పొందవలసినది ఒక మహాలోకం ఉంది, అదే పరలోకం. ఆ మహాలోకాన్ని నువ్వు పొందాలని ఎప్పుడైనా నువ్వు ఆలోచించావా అని ఆలోచిస్తేనండి విషయం చెప్పమంటారా? పరలోకం గురించి మీకు తెలియక భూమి మీద ఏదో కావాలనుకుంటున్నారు. పరలోకం యొక్క పరిస్థితులు, ఆ మహాలోకం ఎలాంటి లోకమో, దేవుడు నీకు ఏమి ఇవ్వాలనుకుంటున్నాడో నీకు తెలిస్తే ఈ భూమి మీద దేవుని కొరకే ఇక నువ్వు బ్రతుకుతావు. ఈరోజు మనిషి ఎలాగైనా భూమి మీద స్థలం సంపాదించాలి, స్థలం సంపాదించాలి అనే ఈ భూ సంబంధమైనటువంటి ఈ కోరికతోనే మనిషి బ్రతుకుతున్నాడు, సంపాదిస్తున్నాడు, చచ్చి మట్టి అయిపోయి ఈ మట్టిలోనే కలిసిపోతున్నాడు. పిల్లరా, ఇలాంటి వాళ్ళందరి గురించి తెలుసుకున్న యేసు మానవుడు స్థలం పిచ్చోడని, మానవుడికి ఎకరాలు కావాలి, పొలాలు కావాలి, స్థలాలు కావాలి, ఇళ్ల స్థలాలు కావాలి, ఈ భూమి మీద ఈ చిన్న జాగా కోసం అవసరమైతే ఎన్ని హత్యలైనా చేస్తాడు అని, మోసాలైనా చేస్తాడని, తండ్రినైనా చంపేస్తాడని, తల్లినైనా చంపేస్తాడని, ఇక్కడ ఉన్నటువంటి స్థలాల మీద ఆశ మానవునికి ఉందనే సంగతి తెలుసుకున్నటువంటి యేసుక్రీస్తు వారు 2000 సంవత్సరాల క్రితం స్థలం కోసం ఒక బ్రహ్మాండమైనటువంటి మాట బైబిల్లో రాయించారు. యోహాను సువార్త 14వ అధ్యాయము, యోహాను సువార్త 14వ అధ్యాయం 2వ వచనము, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును. యేసుప్రభు గారు అంటున్నారండి, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, అనేక ఇల్లు. ఎందుకు పరలోకమందు ఉన్నటువంటి తండ్రి అయినటువంటి దేవుడు అనేక నివాసములు కట్టాడు? మీరు అందరూ వస్తారని, మీరే చిన్న పేద జీవితం అనుభవిస్తూ చిన్న ఇంటిలో ఉంటూ ఉదయం చోడుపిండి జావ తాగుతూ రాత్రి ఏదో చిన్న పప్పుతో ఇంత అన్నం తింటూ పేద జీవితాన్ని గడుపుకుంటూ ఈ దిక్కుమాలిన ఊరిలోకి వచ్చేసాను, ఈ అడవిలో పడిపోయాను, ఈ మారుమూల గ్రామంలో ఉండిపోయానని బాధపడుతున్నటువంటి మీ అందరి కోసం యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి మాట ఇది. అనేక నివాసములు కలవు. యేసుప్రభు గారు అంటున్నాడు, మీకు చాలా ఇల్లులు ఉన్నాయట. ఇక్కడ గవర్నమెంట్ ఇచ్చే ఇల్లు ఏంటండి, చాలా చిన్నది, సింగిల్ బెడ్రూమ్. కానీ దేవుడు నీ కోసం కట్టించినటువంటి ఇల్లు చాలా పెద్ద ఇల్లు చెప్తే మీరు ఆశ్చర్యపోతారు. ఈరోజు నుండి ఈ ప్రసంగం అయిపోయిన తర్వాత ఇక మీ మనసంతా పరలోకం మీదే ఉంటుంది. ముందు కూడా మంచి పాట పాడారు స్టార్టింగ్, నేను వచ్చినప్పుడు ఒకటి పరలోకం మీద, మళ్ళీ పాడిన లాస్ట్లో ఒకసారి బాగుంటుంది కూడా అది నేను చెప్పిన తర్వాత. యేసుప్రభు వారు అంటున్నారు, మీకు పరలోకంలో అనేక నివాసములు కలవు, లేని ఎడల నేను మీతో చెప్తును, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. మీకు స్థలము, మీకేమున్నాయండి పరలోకంలో?
స్థలం ఎంత ఉంది ఎంత నేను మీకు అడుగుతున్నాను పరలోకంలో నీకు స్థలం ఉంది ఏది స్థలమేనా స్థలం ఉంది నివాసములు ఉన్నవి చాలా మంది అనుకుంటారు పరలోకానికి వెళ్ళిన తర్వాత దేవుణ్ణి స్తుతించుకొని 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 మనం ఇలాగా ఆయన ఆరాధిస్తూ ఉండిపోతామని అనుకుంటున్నారు ఇక్కడ ఆరాధించి ఇక్కడ దిక్కుమాల జీవితం అనుభవించి అక్కడికి వెళ్ళి కూడా ఇంకా ఆరాధనలో ఉండిపోతారు అనుకుంటున్నారు మరి మీకు సుఖాలు లేవా క్రైస్తవుడు అంటే పచ్చం తప్పు చేయకూడదు క్రైస్తవుడు అంటే కొన్ని కొన్ని అనుభవించకూడదు క్రైస్తవుడు అయితే కొన్ని కొన్ని మనం వదులుకోవాల్సి ఉంది ఇన్ని వదులుకున్న నీకు పరలోకానికి వెళ్ళిన తరువాత అక్కడ నీకు దేవుడు ఇచ్చే సుఖం ఏంటి కనుక మీకు నాకు మనందరికి నివాసములు ఉన్నవి స్థలం ఉంది స్థలం స్థలం ఉందట మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచిన యెడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మును తీసుకొని పోదును నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వస్తాను అంటే యేసు ప్రభు వారికి స్థలం ఉంది ఎక్కడ ఇక్కడ నక్కలకు బొరీలు ఉన్నాయి ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి నాకు మాత్రము తలవాల్చుటకు స్థలము లేదు ఇక్కడ స్థలము లేని ఆయన అంటున్నాడు అక్కడ స్థలం ఉంది అక్కడ స్థలం ఉంది అది ఎలాంటి స్థలమో తెలుసా నేనుండు స్థలము లాంటి స్థలము నీకుంది నివాసములు ఉన్నవి స్థలము ఉన్నది నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి మిమ్మును తీసుకొని వెళ్ళిపోతాను అంటే మనందరికి పరలోకంలో స్థలం ఉంది ఉందా నమ్ముతారా నమ్ముతారా లేకపోతే ఏదో దీవునించి పంపించమంటారా మనకు ఆకాశ వాకిలు ఇప్పాలి మనకు వాకిలు లేకపోయినా ఏది ఇప్పాలి ఆకాశ వాకిళ్ళు విప్పి బాబు చచ్చిపోతావు ఇక్కడ కరోనా వస్తే ఎందుకవి కనుక ఇక్కడ వద్దు మనకి కనుక కొంచెం మనసు పైకి వెళ్దాం పైనున్న వాటి మీద మనస్సు మీకు తిప్పుతాను ఇవాళ ఎలా పైకి వెళ్ళిపోతారు మీరు పరలోకంలో స్థలాలు ఉన్నాయట నివాసములు కలవట ఎంత స్థలం కావాలి నీకు పరలోకంలో దేవుడు నీకు ఎంత స్థలం ఇస్తానంటున్నాడు ఇంతకు మనకు స్థలం ఎంత అక్కడ కూడా 2 గజాలేనా 100 గజాలేనా 200 గజాల 1000 గజాల ఎన్ని గజాలు ఎకరమా 2 ఎకరాలా 3 ఎకరాలా 10 ఎకరాల 100 ఎకరాల 1000 ఎకరాల 1,00,000 ఎకరాల కోట్లు ఎకరాల పరలోకంలో నీకు స్థలాన్ని దేవుడు సమకూరుస్తున్నాడు అని చెబుతున్నాడు అంటే ఎంత స్థలమో ఏ రోజైనా మీరు బైబిల్ చదివి ఆలోచించారా ముసివేసిన మీతో మాట్లాడుతున్నాను ఇదొద్దు మనకి అలా పొలం ఉంది చూడండి ఆ గట్టు అది మనం ఎలాగైనా సరేనండి మనం కొనేసుకుందాం అంతేనా ఎక్కడున్న స్థలాల కోసం ఆలోచిస్తున్నావు కానీ అసలు పరలోకంలో ఎంత స్థలం ఉందో అన్న సంగతి నీకు అర్థమైపోతే ఇక్కడ నువ్వు చిరస్థిరాస్తులు అమ్మేసి పరలోకంలో స్థలం సంపాదించాలన్న ఆలోచనలోనికి వెళ్ళిపోతావు పిల్లరా పరలోకంలో మనకు నివాస స్థలము కలదు పరలోకంలో మనకు స్థలాలు ఉన్నాయట ఎంత స్థలం ఉంది ఎంత స్థలం దేవుడు ఇస్తానంటున్నాడు
ఈ రాత్రి మీకు చెప్తాను ఎంత స్థలమో, అది చెప్పితే మీ గుండె ఆగిపోద్ది, మీరు ఆశ్చర్యపోతారు, బా ఎంత స్థలమా అని. ఇప్పుడు స్థలాల మీద పడదాం. ఎక్కడ? పరలోకంలో. రైట్. పరలోకంలో దేవుడు నీకు స్థలం సిద్ధపరుస్తున్నాడు. ఆ స్థలం ఎంత స్థలం అని మనం తెలుసుకోవాలంటే దేవుడికి ఎంత స్థలం ఉందో ముందు అక్కడికి వెళ్ళిపోవాలి. దేవుడికి ఎంత స్థలం ఉంది చూద్దాం ఒకసారి. అపొస్తలుల కార్యములు 7:50 చూడండి. అపొస్తలుల కార్యములు 7:50 ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము. దేవుడు అంటున్నాడు ఆకాశము నా సింహాసనము. ఒకసారి కళ్ళు పైకి ఎత్తండి. ఏమన్నా చూసారు అది? చూడండి ఆ చివరి నుండి ఈ చివరి వరకు ఇదంతా టోటల్గా ఇది ఆయన కూర్చోడానికేనట. ఆకాశము నా సింహాసనము. గట్టి చెప్పండి అమ్మా. పాట భలే నేర్పించారండి, నాకు నచ్చింది. మనం పాడాలి, వాళ్ళకి చెప్పాలి. మేము దంచుకొని వెళ్ళిపోయాం అనుకోండి, మీకు ఏమి ఎక్కదు, అందులో నిద్రపోతారు మీరు. ఆకాశము సింహాసనం. ఎంతంది సింహాసనము? ఆకాశం చూడండి, ఆ చివరి నుండి ఈ చివరి వరకు ఇదంతా ఆకాశమేనట, ఇదంతా సింహాసనం అట. రైట్. కుర్చీ. భూమి నా పాదపీఠము. పాదాల పీఠమా పాదపీఠమా? సింగిల్ పాదమే భూమి అంత ఉందట. ఎవరిది? దేవుడిది. మరి రెండో పాదం? కాలు మీద కాలు వేసుకున్నాడు అంతే కదండి. మరి ఈ భూమి దేవుడికి ఒక పాదం ఉన్నంత ఉంటుందట. రైట్. అంటే పాదపీఠము. భూమి దేవునికి పాదపీఠం అయితే ఈ పాదం పెట్టుకున్న భూమి ఎన్ని వందల వేల కోట్ల ఎకరాలు నెట్లో చూసి చెప్పండి, గూగుల్లో. ఒక 100 కోట్ల ఎకరాలు, 100 కోట్ల ఎకరాల ఎన్ని కోట్లు ఉంటాయి చెప్పండి. మామూలు మీరు రైతులు కదండి, పొలాలు ఉంటాయి కదా. ఇక్కడ నుండి ఇలాగ మీరు కర్నూలు వరకు, ఇక్కడ నుండి ఇలాగ మీరు హైదరాబాద్ వరకు సుమారు ఎన్ని వందల ఎకరాలు ఉంటాయి చెప్పండి. కోట్ల? 10 కోట్ల? 100 కోట్ల? 1000 కోట్ల? మిలియనా? ట్రిలియనా? బిలియనా? ఎన్ని వందల ఎకరాలు ఈ భూమి? ఇన్ని వందల కోట్ల ఎకరాలు కలిగినటువంటి భూమి దేవుడు పాదం పెట్టుకోవడానికి పాదపీఠమట. అంటే ఆయన పాదానికి 100 కోట్ల ఎకరాలు కావాలి. మరి కూర్చోడానికి? ఆకాశం నా సింహాసనం. ఇప్పుడు కొలిచేయండి ఆ చివరి నుండి చివరి వరకు. 100 కోట్ల, 200 కోట్ల, 300 కోట్ల, 1,00,000 కోట్ల, కోటాను కోట్ల, ఎన్ని కోట్లు ఎకరాలు ఆకాశం? అంటే ఎన్ని కోటాను కోట్లు ఎకరాలు కలిగినటువంటి ఆకాశమే దేవుడికి సింహాసనం అయితే ఈ 100 ఎకరాలు కలిగినటువంటి భూమే దేవుడికి పాదపీఠం అయితే ఆయన అంటున్నాడు ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము. నా కొరకు మీరు ఎలాంటి మందిరము కట్టుదురు? నా విశ్రాంతి స్థలము ఏది? నోట్ చేయండి, ఇది ఇక్కడ పాయింట్. నా విశ్రాంతి స్థలము ఏది? అంటే విశ్రాంతి తీసుకునే స్థలం ఉంది, కూర్చోడానికి కోటాను కోట్లు ఎకరాలు, కాలు పెట్టుకోవడానికి కోటాను కోట్లు ఎకరాలు, విశ్రాంతి తీసుకోవడానికి ఎన్ని 100 కోట్ల ఎకరాలు దేవుడికి కావాలో ఆలోచించాలి. ఇక్కడ మీరు ఈ రాత్రి ఇదే మీకు బంగారు వాక్యం. నేను ఆలోచన మొదలుపెట్టాను, ఏమీ అందడం లేదు, ఏం అందడం లేదు.
ఏంటి భూమి మీద పాదం పెట్టుకోవడానికి ఈ భూమి వందల కోట్ల ఎకరాలు దేవుడు పాదం పెట్టుకునే స్థలం అయితే ఆకాశము దేవునికి సింహాసనం అయితే ఈ ఆకాశం ఎన్ని వందల కోట్లు వంద కోట్ల వెయ్యి కోట్ల కోటాను కోట్ల లెక్కబెట్టలేము ఆకాశం ఈ ఆకాశం లెక్కబెట్టలేము ఈ భూమి లాంటి భూములు కోటి భూములు కలిగిన ఆకాశము చిన్నదే ఈ భూమి లాంటి భూములు కొన్ని వందలు కలిస్తే సూర్యుడు అంతుంటాడట అంటే ప్రియమైన దేవుని పిల్లలారా ఆలోచించండి అసలు సూర్యుడే 13 లక్షల రెట్లు పెద్దదట దేనికంటే భూమి కంటే 13 వందల లక్షలు అది 13 వందల లక్షలు అటండి సూర్యుడు ఈ భూమి లాంటివి 13 వందల భూములు తయారు చేస్తే ఎంత ఉంటదో అంత ఉంటదట సూర్యుడు అంటే ఈ భూమి లాంటి భూములు అన్ని 100 లక్షలు ఉంటే అంత పెద్దది సూర్యుడైతే ఆ సూర్యుడు కంటే ఇంకా చూడండి ఎన్ని గ్రహాలు ఉన్నాయి ఎన్ని నక్షత్రాలు ఉన్నాయి ఎన్ని ఉపగ్రహాలు ఉన్నాయి అంటే ఈ ఆకాశము చిన్నది కాదు చాలా పెద్దది ఇంత మహాలోకమైనటువంటి ఈ మహా ఆకాశమే దేవునికి సింహాసనమైతే దేవుడు అంటున్నాడు నా విశ్రాంతి స్థలం ఏది కూర్చోడానికి సరిపోద్ది నిలబడడానికి సరిపోద్ది పడుకోడానికి నా విశ్రాంతి స్థలము ఏది దేవుడు అడుగుతున్నాడు అంటే నేను అనుభవించడానికి నేను విశ్రాంతి తీసుకుంటకు నేను ఏర్పాటు చేసుకున్నది ఈ భూమి ఆకాశము ఉన్నటువంటి ఇలాంటి లోకము కంటే చాలా పెద్ద లోకము అందుకే దేవుని గురించి ఏమని రాయబడిందంటే ఆకాశ మహాకాశములు సైతము నిన్ను పట్టజాలవు అంటే దేవుడికి ఎన్ని ఎకరాలు కావాలి ఏంటి బాబు ఇది బాగుంది మంచి మాట అన్నాడు చెప్పలేమాట షటప్ ఇంకేం లేదండి దేవుడు ఉండడానికి దేవుడు కాలు పెట్టుకోవడానికి పాదం పెట్టుకోవడానికి ఈ భూమి దేవుడికి పాదపీఠంగా ఉంటే ఆకాశం సింహాసనంగా ఉంటే దేవుడు అంటున్నాడు నా విశ్రాంతి స్థలము ఏది నా విశ్రాంతి స్థలము ఏది అన్నాడంటే దేవుడికి విశ్రాంతి స్థలము ఉంది హెబ్రీ పత్రిక 4:10 చూద్దామండి హెబ్రీ పత్రిక 4:10 ఎందుకనగా దేవుడు తన కార్యములను ముగించి విశ్రమించిన ప్రకారము ఆయన యొక్క విశ్రాంతిలో ఇక్కడ అండర్లైన్ చేయాలా ఆయన యొక్క విశ్రాంతి దేవుడికి విశ్రాంతి స్థలం ఉంది దేవుడు తన కార్యములను ముగించి విశ్రమించిన ప్రకారము చదవండి ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించిన వాడు బాబు వెళ్ళిపోకండి ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశిస్తాడట జాన్సన్ లెటర్ మీకు అర్థమైంది ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశిస్తాడట ఎవరు రాజేష్ ఎవరు విశ్రాంతిలో దేవుని విశ్రాంతి స్థలం ఏది పరలోకం ఎంత ఉంది చెప్పలేము చూసారా అంటే
మీరు చనిపోయిన తర్వాత మీరు అనుభవించబోయే స్థలము 100, 200, 500, 1,000 crore, 10 trillion, 1,000,000,000,000 10 to the power of దాటిపోయినన్ని వందల కోట్ల ఎకరాలు కలిగినటువంటి స్థలంలోకి మీరందరూ వెళ్ళబోతున్నారు. ఏమిచ్చాడు దేవుడు ఇక్కడ మిమ్మల్ని అడుగుతున్నాను, ఏమిచ్చాడు? ఏ మిమ్మల్ని అంతే ఏమిచ్చాడు చెప్పండి. ఇక్కడ 200 gajala దేవుని నమ్ముకుంటే మాకు దేవుడు 200 gajala అంటే మీకు ఎలా ఉంటుంది? భూమిని దేవుడు నరులకు ఇచ్చాడు. ఆ నరులలో తొలి నరుడే ఆదాము. ఆదాముకు దేవుడు ఈ భూమంతా ఇచ్చేశాడు. ఎంత ఇచ్చాడు ఆదాముకి? ఆదాముకు అంతిస్తే జాగ్రత్తనండి, ఆదాముకి ఎంతిస్తే ఎన్నో వందలు కిలోమీటర్లు ప్రయాణం చేస్తూ ఎన్నో సభలలో పాటలు పాడి ఇలా ఈ స్టీవెన్సన్ గారు పాటలు పాడి ఆ ఊర్లో పాడి ఈ ఊర్లో పాడి ఈ ఊర్లో పాడి ఈ ఊర్లో పాడి ఈలాగా ఆదమ్ గారు పాడారా, ఈలాగా ఆదమ్ తిరిగాడా చెప్పాలి. ఏమి తిరగలేనోడికే ఇది ఇస్తే బాగా తిరిగినోడికి ఏమిస్తాడు అంటే విషయం చెప్పమంటారా? చచ్చిపోయిన తర్వాత మీరు మామూలు లోకాలకు వెళ్ళరు. మీకు తెలియక ఇక్కడ ఏదో సాధిద్దాం అనుకుంటున్నారు, ఎందుకంటే మీ మనసు దెయ్యం మార్చేసింది. దెయ్యం అంటుంది యేసు ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభువా ఈ లోక రాజ్యములు వాటి మహిమ ఇదిగో నీకు ఇచ్చేస్తాను అంటుంది. ఏమి ఇచ్చేస్తుందట? ఈ లోక రాజ్యాలన్నిటినీ నేను నీకు ఇచ్చేస్తాను. అది నాకు అప్పగింపబడి ఉన్నది. అది నేను ఎవరికి ఇయ్యకూడదును, వానికిత్తును. కాబట్టి నువ్వు మొక్కితే బాబు ఇది అంతా ఇచ్చేస్తాను బాబు అంటుంది. ఏమి ఇచ్చేస్తుందట? భూలోక రాజ్యములు. ఏమి ఇచ్చేస్తుంది? భూలోక రాజ్యం. మీ భాష నా భాష చెప్తాను. ప్రభువా నువ్వు మొక్కేవనుకో నీకు పేట ఇచ్చేస్తాను. భూమి నా పాద పీఠం. అంటే యేసు ప్రభుకి ఏమి ఇచ్చేస్తాను అంటుంది? ఇది నీకు పేట ఇచ్చేస్తాను అంటుంది. పీట నీకు ఆ పీట కాలిచ్చేస్తుంది. యేసు ప్రభుకి అంటుంది పేట ఇచ్చేస్తాను అంటుంది. ఇంతకీ నీకేంటి కావాలంటే దేవునితో సమానముగా ఉండాలి అని నేను పరలోకాన్ని పొందాలనుకుంటున్నాను అంటుంది దెయ్యం. అంటే దెయ్యంకి కూడా దేని మీద కన్ను పడింది అంటే దానికి పరలోకం గొప్పదని తెలుసా తెలీదా? దానికి బాగా తెలుసు. ఇక్కడ ఉన్నది యేసు ప్రభుకి ఇచ్చేస్తాను అంటుంది అంటే ఇది ఎంత దరిద్రమో దానికి బాగా తెలుసు. నీకు స్థలాలు ఇస్తారంటే ఆ కాగితాల కోసం 46 సంతకాలతో 76 మోసాలతో అక్కడికి వెళ్ళిపోయి నించోని ఎలాగైనా సంపాదించాలనుకుంటున్నావు, సెంటున్నారా? 60 సంవత్సరాలలో సెంటున్నర ప్లాన్ చేసేవంటే నీకు పిచ్చెంత ముదిరిపోయిందో నీకు అర్థం లేదు. తిడుతున్నాను అనుకోకండి, నిజంగానే తిడుతున్నాను. 60 సంవత్సరాలు జీవించి చివరికి సెంటున్నర 100 గజాలు ఇల్లుతో ఇదా జీవితం. ఇది కాదండి, ఇది కాదు. ఇది మీరు దారి మళ్ళీపోయారు, విశాల మార్గంలోకి వెళ్ళిపోయారు, దారి తప్పిపోయారు, మార్గము తప్పి తిరుగు చుక్కలుగా మీరున్నారు. పిల్లరా, ఆ మహాలోకం ఎలాంటిదో ఆలోచిస్తే అది నీకు అర్థమైతే ఈ లోకంలో ఉన్నది ఏదైనా ఇది నా కనవసరమని దూరము నుండి చూసి వందనము చేసి మేము పరదేశులము యాత్రికులమని ఒప్పుకుంటారు. అది అబ్రహాముకు అర్థమయ్యేది. కారణం విశ్వాసముంది.
పాలస్తీన దేశాన్ని ఇచ్చేస్తానన్న నాకు వద్దు దూరం నుండి చూసి వందనం చేశారట ఎందుకో తెలుసా పైనున్న వాటి మీద మనసు వెళ్ళిపోయింది పరలోకం గురించి వాళ్ళకి తెలిసిపోయింది ఈ లోకము శాశ్వతమైనది కాదు ఇక్కడ సంపాదించడానికి రాలేదు భూమి మీద పరదేశులము యాత్రికులము యాత్ర మీ ఊరికి వచ్చా వాక్యం చెప్పాలి యాత్ర ముగించుకోవాలి వెళ్ళిపోవాలి మరొక ఊరు మరొక ఊరు మరొక ఊరు మరొక ఊరు దేవుని గురించి చెప్పడానికి సువార్తికులుగా యాత్రికులుగా భూమి మీదకు వచ్చినటువంటి మనము ఇంత సేవ చేసినందుకు దేవుడు నీకు ఇస్తానన్న స్థలం 100 ఎకరాలు కాదు 2 ఎకరాలు కాదు దేవుడు అంటున్నాడు నా విశ్రాంతిలో మీరు ప్రవేశిస్తారు అంటే దేవుడి విశ్రాంతి స్థలము ఎన్ని 100ల కోట్ల ఎకరాలు అంటే పరలోకం ఇలాంటి లోకము కాదన్నమాట పరలోకం అంటే ఇలాంటి భూమి లాంటి ఇంత చిన్న ఎకరాలతో కూడిన స్థలము కాదన్నమాట పరలోకం అనేది ఆకాశ మహాకాశములు సైతము ఒక ఆకాశం రెండు ఆకాశం మూడు ఆకాశం కాదు మహా ఆకాశములు సైతము పట్ట జాలని ఒక బ్రహ్మాండమైనటువంటి లోకమే పరలోకం అండి ఆ లోకములో దేవుడు మీ కోసం ఇల్లు కట్టాడట నీ ఇల్లు వందల 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 కోటాలు కోట్ల కోటాలు కోట్ల ఎకరాలలో ఉంటది నీది మీరు అనుభవించబోయే లోకము వందల కోట్ల ఎకరాలలో నివాసాలు మీ అందరికీ ఒక భర్తకు భార్యగా జీవితాంతం సేవ చేసి సేవ చేసి సేవ చేసి సేవ చేసి చనిపోయే నీకు దేవుడు ఆ మహాలోకంలో ఎలాంటిది నీ కోసం మరి కడుతున్నాడు ఒకసారి నువ్వు ఆలోచిస్తే జీవితంలో మనిషి దేవుని కొరకే ఇక బ్రతకాలి అని డిసైడ్ అయిపోతాడు ఇది తెలియకపోతేనే ఇక్కడ ఏదో సాధించాలని నువ్వు ఏదో పోరాటాలలో పాల్గొంటావు కాదు మీకు తెలియక మీరు ఏదో ఆలోచిస్తున్నారు తప్ప బైబిల్ని దేవుడు దివారాత్రము ధ్యానించండి అని ఎందుకు చెప్పాడు ధ్యానించు చదువు వచ్చిందా అయితే ధ్యానంలోకి పద ఏం ధ్యానించాలి నీకు స్థలం ఇస్తాను నీకు ఇళ్ళున్నాయి నివాస స్థలము కలదు తండ్రి ఎక్కడైతే ఉన్నాడో ఆ తండ్రి ఉండేటటువంటి ఆయన విశ్రాంతిలో నీకు కూడా దేవుడు ప్రవేశాన్ని దేవుడు ఇస్తాను అంటున్నాడంటే ప్రియమైన దేవుని పిల్లరా పేదవాళ్ళైన మీరు మరణించిన తర్వాత మీకు బంపర్ లాటరీ టికెట్ అది సూపర్ దానికి ఒకటే యేసు ప్రభు నా సొంత రక్షకుడని నువ్వు అంగీకరించి నువ్వు బాప్తిసం పొందగలిగితే నీ అంత అదృష్టవంతురాలు భూమి మీద ఎవ్వరూ లేరు పిల్లరా ఆ మహాలోకాన్ని దేవుడు నియమిస్తున్నాడట కడుతున్నాడట నా తండ్రి ఇంట అనేక నివాసములు అంటే మహాలోకమైన పరలోక పట్టణము పరలోకము ఆ లోకములో మీ అందరికీ నివాసాలట మొత్తం అందరికీ నివాసాలు ఇల్లు 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 ఎలాంటి ఇల్లు నిత్యమైన నివాసము పరలోకములో మనకున్నది మనకున్నది వందల 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 కోటాను కోట్ల స్థలాలలో దేవుడు నీకు కట్టే ఒక బ్రహ్మాండమైనటువంటి ఇల్లండి అది ఇదే భూమిగా ఆకాశాన్ని వేసి కట్టిన ఇల్లే ఇంత బ్రహ్మాండంగా ఉంటే నువ్వు తన దగ్గరకు వచ్చినప్పుడు నీ కోసం దేవుడు కట్టే ఇల్లు నువ్వు అడుగు వాటన్నిటికంటే ఊహించు వాటన్నిటికంటే అత్యధికముగా చేయే శక్తి కలిగినటువంటి దేవుడు అని బైబిల్లో రాయబడింది ఊహించుకో ఏమో ఏం ఊహించుకుంటావా దేవా కోట్ల ఎకరాలు ఇస్తావా ఊహించు వాటన్నిటికంటే టాప్రా నేను ఏ నేను చేయలేనా అసలే నా పేరే ఏం పేరు ఏమన్నవాడు బాగా పులుసుపోయి దేవుడి పేరు ఏం పేరు
ఉన్నవాడు పులిసిపోయి 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 మాట అంటే చాలు ఆకాశం వచ్చేస్తది. ఎలా ఉంది ఇంత పెద్ద ఆకాశం మాటతోనే ఇలాంటి భూమి మాటతోనే ఆ మాటతో ఇలాంటి ఆకాశం భూమి చేసిన ఆయన అదే మాటతో పరలోకంలో ఎన్ని వందల కోట్ల ఎకరాలతో నీకు నివాసమును కడతాడు. అందుకే ఇది దేవుడు తన పని చేయాలని మానవునికి ఇచ్చినటువంటి ఒక చిన్న భూమిది, ఒక చిన్న ఆకాశం ఇది. ఆయన పని మీద నువ్వు భూమి మీదకు వచ్చావు కనుక 60, 70, 50 సంవత్సరాలలో నీకు కావలసినటువంటి 3 పూటలు భోజనం చేసి దేవుని పని చేసి ఆ లోకంలో ఆ స్థలాన్ని నువ్వు పొందాలి అని దేవుడు ఆలోచిస్తే ఆ స్థలాన్ని దయ్యం కొట్టేయాలనుకుంటుంది, ఈ స్థలాన్ని యేసుప్రభుకి ఇచ్చేయాలనుకుంటుంది. చూసారా దానికి ఉన్న తలకాయ కూడా దయ్యమైపోయిన బాగుండు కదండి. దయ్యమైపోతే ఒకసారి అయ్యి బాబు పరలోకం అంటే ఎంత టాప్ ఉంటుందని అర్థం. నువ్వు ఇది దయ్యం అవక దేవుడివి అవక మానవుడుగా నరుడుగా ఉండిపోవటం వల్ల పాపి చిరాయు అనే టైప్లో ఉండిపోయిందండి ఈ లోకం. ప్రియమైన దేవుని పిల్లరా, ఏంటండి ఈ లోకం? దేవుడు బ్రహ్మాండంగా కట్టించాడు. అది ఎలాగుంటుందో ఇక చెప్తాను, ఆశ్చర్యపోతారు ఇక వినండి. యశగ్రంథం 65వ అధ్యాయము, యశగ్రంథము 65వ అధ్యాయము 17వ వచనము. అందరు తీసారమ్మా, ఇదే ద్వారబంధాల మీద రాసుకోండి. ఇదిగో కొత్త ఆకాశము, కొత్త ఆకాశం. పైకెత్తండి కళ్ళు, పైకెత్తి చూడండి. అది ఏ ఆకాశం? ఏ ఆకాశం అమ్మా? పాత ఆకాశం, కర్రి మొద్దు కదండి. ఏ ఆకాశం అది? పాత ఆకాశం, పాతది. నేను కొత్త ఆకాశము, కొత్తది. ఈ రాత్రంతా మీరు పడుకొని ఆలోచించండి, కొత్త ఆకాశం, కొత్తది. ఎలాగుంటుంది? కొత్త కారు, కొత్త బండి, కొత్త పట్టు చీర, కొత్త నగలు, కొత్త ఏవేవో ఉన్నాయి కదా, కొత్తవి, కొత్త ఇల్లు. మరి కొత్త ఆకాశము ఎలా ఉంటుంది? కొత్తది, కొత్తది, కొత్తది. అంటే నీకు అసలు ఆకాశమే కొత్తదట. అది ఇలాంటి ఆకాశము కాదు, ఇలాంటి నల్లగా ఉన్నటువంటి ఆకాశము కాదు. కొత్త ఆకాశము, కొత్త భూమి, కొత్త కొత్త భూమి. ఇదేం భూమి? మట్టి భూమి, మట్టి భూమి కదా. ఇసుక కదండి, కూర్చోవాలి. మీకేముంది కింద కూర్చేస్తుంది. ఓ పక్కన మట్టి, ఓ పక్కన బాలేదు, ఏదో ఒకనాటి ఆ రోడ్డు అంతా చూడండి. రోడ్డు మీద ఎలా అనిపిస్తుందా? దుమ్ము 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 దుమ్ము. బాబా బాబా, ఎలా ఉందండి ఇది అంటారు? ఇది కొత్త భూమా? పాత భూమి, బొట్టు భూమి, అసలు బాగాలేదు భూమి. ఏదో రకంగా ఉంది. పడుకోవడానికే చిరాకు వచ్చి కార్పెట్లు వేసుకొని కూర్చున్నారంటే మీకు అర్థమైపోదు భూమి ఎంత దరిద్రంగా ఉందో. ఆలోచించారా? అక్కడ ఏముందటండి? కొత్త ఆకాశము, కొత్త భూమి సృజించుచున్నాను. కొత్త ఆకాశము, కొత్త భూమి సృజించుచున్నాను. మీకోసం నేను చేసేది కొత్తవి చేస్తున్నాను. మునుపటివి, మునుపటివి, మునుపటివి. ఏవి మునుపటివి చెప్పాలి? మునుపటివి, మునుపటివి, మునుపటివి మరువబడును, జ్ఞాపకమునకు రావు. ఇది అండర్లైన్ చేసుకోండి రాత్రికి. ఇంతకంటే బంగారు వాక్యం మీ జీవితంలో ఎవరు చెప్పండి? మునుపటి మీ మరువబడును, జ్ఞాపకమునకు రావు. జ్ఞాపకమునకు రావు, జ్ఞాపకమునకు రావు. మునుపటివి జ్ఞాపకమునకు రావు. నాక చూడండి, అందరూ నాక చూడండి, నాక చూడండి.
నేను పరలోకంలో ఇలా అడుగు పెడతాను పెట్టగానే అంట దేవుడు మునుపటివి ఏవి గుర్తు రాకుండా చేసేస్తానంటండి ఏంటండి దేవుడు అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా మనకి ఏమండి మా ఇంట్లోని చింతకాయ వేసి ఎండు మిరపకాయలు వేసి రుద్దితే ఉంటది అని అది గుర్తొచ్చింది అనుకో దేవుడు అనుకుంటాడు నమస్కారమే తల్లి అంటే ఇది ఇంత దరిద్రంగా ఉందని నాకు అర్థమైపోయింది మీకు అర్థం అవ్వాలి నిజంగా మా ఇంట్లో నుండి కోడి మాసం వండుతారండి వదినా అని అక్కడ అన్నాం అనుకో దేవుడికి ఎలా ఉంటుందండి అమ్మ మీరు ఆలోచించాలి రాత్రి మీకు ఇక్కడున్న కుక్క నక్క పులి మేక మాసం కోడి మాసం ఏవేవో మీరు తిన్నవి తినలేనివి రకరకాలైనటువంటి ఈ ఇసుక ఈ మట్టి ఈ యాపిల్స్ ఇవేవి పరలోకంలో అడుగు పెట్టిన మరుక్షణమే ఇవన్నీ టోట్లగా ఇక జ్ఞాపకమునకు రావట కొత్తగా ఉంటది కొత్త లోకము కొత్త ఆలోచన కొత్త కొత్తవి అన్ని కొత్తవే దేవుడు ఎంత మంచివాడంటే ఒరే ఇవన్నీ నీకు అక్కడికి వచ్చిన తర్వాత గుర్తుండిపోతే మళ్ళీ మనం ఏం మాట్లాడుకుంటామండి మా ఇంట్లో టీవీ ఉంటుందండి చాలా పెద్ద టీవీ మంచి సౌండ్ సిస్టమ్ అని మాట్లాడుతున్నాం అంటే ఎలాగుంటుందండి అంటే దేవుడు ఏమనుకుంటాడు ఎవరా ఈ స్క్రీన్ ఎలాగని చెప్పరా ఇదంతా నీకు సినిమా వేసి తిరగొట్టదు అంతే కదండి చిన్న చిన్న టీవీలు చిన్న చిన్న కార్లు చిన్న చిన్న బైకులు చిన్న చిన్న బంగారం ఉంగరాలు ఇవా రోడ్లే బంగారం అట నువ్వు చనిపోయిన తరువాత యేసు రాకడలో నువ్వు పైకెత్తబడిన తరువాత ఆ మహాలోకంలో ప్రవేశించగానే మునుపటివి మరువబడును జ్ఞాపకమునకు రావు ఎందుకు రావాలి ఇవి ఇంతకంటే గొప్పవి అవి ఇవి చిన్నవి ఇవి చాలా చిన్నవి వంకాయ కూర బెండకాయ కూర తోటకూర ఇటు ఇవ్వని అదేమని పెద్ద కోట్లు అంత అంత పెద్ద రుచి ఉంటుంది చెప్పండి ఏముందండి అయిపోయింది నాలుక మీద ఆడినంత వరకే అందుకే కదా మాంసం కూర మనం తినగానే ఏం చేస్తాం అటు తిప్పి ఇటు తిప్పి ఇటు తిప్పి ఇటు తిప్పి మింగడానికి భయం వేసి మాంసం అయిపోద్దని బెంగతో స్లోగా తిని రెండు మూడు ముక్కల మంది ఉంచుకుని అడ్వర్టైజ్మెంట్ ముందు కింద పిచ్చి కదండి పిల్లరా పేదలైనటువంటి మీరుకు దేవుడు అక్కడ ఇచ్చే బ్రహ్మాండమైనటువంటి ఇళ్ళ స్థలాలండి అక్కడ ఉన్న ఆ స్థలాల కొరకు ఇళ్ళ కొరకు ఏ రోజైనా ఆలోచించావా అక్కడ ఉన్నటువంటి ఆ బ్రహ్మాండమైనటువంటి ఆ లోకాన్ని నువ్వు పొందాలని ఈ భూమి మీద దేవుని కొరకు ఏదైనా చేసావా ఇక్కడ ఏదో ఇంకా ఇవ్వలేదు దేవుడు అన్నట్టుగా అడుగుతూ ఉంటావు ఏమివ్వాలి నీకు ఇచ్చిన గాలి మళ్ళీ ఇవ్వాలా ఇచ్చిన భూమి మళ్ళీ ఇవ్వాలా ఇచ్చిన సూర్యుడు మళ్ళీ ఇవ్వాలా ఇచ్చిన నీరు మళ్ళీ ఇవ్వాలా ఇచ్చాడు కదండి ఇచ్చాడు దొంగలు దోచుకున్నారు ఎంతోమంది ఈ భూమిని కబ్జా చేశారు అందరూ దోచుకున్న తర్వాత ఏమో ఏమీ లేదు కుటుంబంలో పేదవాడుగా పుట్టి దేవుడు నాకు ఎందుకు దిక్కుమాల జీవితం ఇచ్చావు అనుకుంటున్నావు నువ్వు దేవుడు తప్పు కాదు నీ ముందు ఉన్న వాళ్ళు చేసిన తప్పుని దేవుడి మీద రుద్దావు అది నీ తప్పు ఆలోచించలేదు నువ్వు దేవుడు అన్యాయస్తుడు అదే కదండి బైబిల్ నిమ్మిన దేవుని పిల్లరా ఏమనుకున్నారండి మీకు జీవితం మీకు ఎంత అద్భుతమైన జీవితం ఉంది అద్భుతమైనటువంటి లోకం ఉంది ఒక కొత్త ఆకాశం కొత్త భూమిని నేను సృజిస్తున్నాను ఈ మాటలు
పేతురు గారు కూడా చెప్తున్నారు చూడండి. రెండో పేతురు మూడో అధ్యాయము 13వ వచనము, రెండో పేతురు మూడో అధ్యాయము 13వ వచనము, ఆయనను మనం ఆయన వాగ్దానమును బట్టి కొత్త ఆకాశముల కొరకును, కొత్త ఆకాశమా కొత్త ఆకాశముల కొరకున, అంటే అక్కడ ఏంటది, ఆకాశములు కొత్త ఆకాశముల కొరకును కొత్త భూమి కొరకును కనిపెట్టుచున్నాము. పేతురు గారు అంటున్నారు, ఏ నా కొత్త ఆకాశం కొత్త భూమి కావాలి. ఎప్పుడన్నా అన్నావా, ఏమై అన్నావా, నాకు కొత్త ఆకాశం కావాలి అన్నావా, కొత్త చీర కావాలి అంతే. పేతురు గారు అంటున్నారు, కొత్త ఆకాశము కొరకును కొత్త భూమి కొరకు కనిపెడుతున్నాను కనిపెడుతున్నాను. పేతురు గారు కూడా భూమి మీద ఉన్నప్పుడు యేసు ప్రభు చెప్పినటువంటి బోధనలలో కొన్ని మాటలు ఆయనకు అర్థమైపోయి, అయితే స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను అన్నారు గనుక యేసుక్రీస్తు గారు. అదిగో అక్కడ ఈ నివాసములు కలవు అని యేసుక్రీస్తు వారు చెప్పారు గనక, అయితే మనకి పరలోకములో ఏదో కొత్తది ఉంటది, కొత్త ఆకాశము కొత్త భూమి కొరకు. యెషయా గ్రంథములో దేవుడు చెప్పినటువంటి కొత్త ఆకాశము కొత్త భూమి కొరకు కనిపెడుతున్నాము అంటే ఇంకా పొందాలి. ఎదురు చూస్తున్నాడు పేతురు గారండి. పేతురు కొత్త ఆకాశం కావాలి కొత్త భూమి కొరకు. కొత్త ఆకాశం కొత్త భూమి అంటే సంఘం అనుకోగలరు, అది వేరు. మీకు టాపిక్లు తెలియక బైబిల్ చదవక అన్ని సాంబార్ చేశారు. 25 సంవత్సరాలు చదివాం బైబిల్, ఇప్పటికీ చదువుతూనే ఉన్నాం, ఇప్పటికీ విద్యార్థుల్లాగే ఉన్నాం. అసలు బైబిల్ ఏంటి, దేవుడు ఏమి రాశాడు, అసలు బైబిల్లో ఉన్న సంగతులు ఏంటి, ఏం చెప్పాలి పబ్లిక్కి, ఏమి దేవుడు బైబిల్లో రాయించాడు, ఏది అవసరం, అదే కదండి ప్రియమైన దేవుని పిల్లరా. పేతురు గారు కొత్త ఆకాశం కొత్త భూమి కొరకు కనిపెడుతున్నారు అంటే ఆలోచించాలి. మనందరికీ మహాలోకంలో దేవుడు ఒక బ్రహ్మాండమైనటువంటి ఒక అద్భుతమైనటువంటి ఇల్లును దేవుడు నిర్మిస్తున్నాడు అక్కడ. ఆ నిర్మించినటువంటి ఇళ్ళలో ఆ నిర్మిస్తున్నటువంటి ఒక మహా అద్భుతమైనటువంటి ఆ లోకంలో కొన్ని వందల 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 కోటాను కోట్ల ఎకరాలు కలిగినటువంటి విస్తీర్ణం కలిగినటువంటి ఒక పెద్ద స్థలము కలిగినటువంటి లోకం అండి. నువ్వు ఎంత ప్రయాణం చేస్తావో, ఎన్ని వందల సంవత్సరాలు ప్రయాణం చేసినా తరగని ముగింపు లేని అంతము లేని అనంతమైన లోకమది, బ్రహ్మాండమైన లోకమది. దానిని దేవుడు బ్రహ్మాండంగా కట్టించాడు, చక్కగా కట్టించాడు కట్టించాడు కట్టించాడు, ఇటువైపు మొత్తం అంతా కట్టించాడట, చాలా వండర్ఫుల్గా కట్టించి. నా పిల్లలు ఎన్ని వందల కోట్ల ఎకరాల దూరంలో ఉన్నా వాడికి నేను కనిపించాలి అని కాలనీ కట్టాడట దేవుడు బైబిల్లో. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 4వ వచనం చూడండి. ఆయన దాసుడు, ప్రకటన గ్రంథము 22:4, ఆయన దాసులు ఆయనను సేవించుచు ఆయన ముఖ దర్శనము. ఆ మహాలోకానికి వెళ్ళిపోయిన తర్వాత దేవుడి ముఖ దర్శనం చేస్తుంటామట మనం. అంటే నువ్వు ఎక్కడ ఉన్నా ఇలా తిరిగేసరికి ఇగో ఈ స్క్రీన్ లాగా దేవుడు కనిపిస్తుంటాడట. ఏంటండి, నువ్వు ఎక్కడికి వెళ్ళిపో పరలోకంలో ఆయనకు నువ్వు కనిపిస్తావు, నీకు ఆయన కనిపిస్తాడు. మనతో పాటు ఉండాలనుకున్నాడు కదండి, ఆయన మన తండ్రి కదండి,
తండ్రి ముందు తన పిల్లలు ఉండాలని అనుకుంటారు కదండి, ప్రతి పిల్లలు తండ్రిని చూడాలనుకుంటారు కదండి. అందుకే దేవుడు పరలోకంలో కట్టినటువంటి ఆ నివాస స్థలములలో మనము ఎల్లప్పుడూ ఆయన ముఖ దర్శనము చేస్తూ ఉంటామట. దాసులు ముఖ దర్శనము, దేవుని అలా చూస్తూ ఉంటారట, చూస్తూ ఉంటారట. ఎక్కడికెళ్ళినా దేవుడు కనిపిస్తాడు. ఆ వందల కోట్ల ఎకరాలలో ఆ మహాలోకంలో అక్కడ సూర్యుడైనను చంద్రుని కాంతి అయినను అక్కర్లేదు. దేవుడే ప్రకాశిస్తాడంట. అసలు ఆయన ఎంత లైటు, అందుకే దేవుడు వెలుగై సూర్యుడు అవసరం లేదట, చంద్రుడు అవసరం లేదట. అంటే దేవుడు నిలబడి తిరగుంటదండి. వెలుగండి, వెలుగు 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 వెలుగు. చాలా మంది పిచ్చోళ్ళు ఉంటారు చూసారు, పిచ్చోళ్ళు ఎవరు, సైంటిస్ట్. మూడో దినం దేవుడు మొక్కలు చేశాడు. మరి మొక్కలు బ్రతకాలి, మొక్కలు పత్రజన్య క్రియ, ఏ క్రియ అది చెప్పదు, కిరణజన్య సంయోగ క్రియ. దిక్కుమని భాష ఒకటి మళ్ళీ, కిరణజన్య సంయోగ క్రియ జరగాలట అంటేనట వెలుగు ఉండాలట. మరి సూర్యుడు లేనప్పుడు, మూడో దినాన్ని సూర్యుడు లేనప్పుడు, మూడో దినాన్ని మొక్కలు మొలిచినప్పుడు, మరి ఈ మొక్కలు ఎలా మొలిచాయి, సూర్యుడు లేకుండా ఎలా బ్రతికాయి? దిక్కుమాల ఎదవల్లారా, దేవుడే వెలుగు నీకు చాలు. ఏ క్రియ, కిరణజన్య సంయోగ క్రియరా, ఓరు ఎదవల్లారా, దేవుడే. చాలా మందికి తెలియదు, అందుకే మాకు ఎవరు మాట్లాడరండి, భయపడిపోతారు. ఎందుకంటే ఎక్కడ ఇవ్వాల్సింది అంత ఇచ్చేస్తుంటాం. ఇక్కడ ఛాలెంజ్లు చేస్తే బాగోదని కామన్గా చెప్తున్న వాక్యం. ప్రేమని దేవుని పిల్లారా, ఎవడండి దేవుని తప్పు పట్టుకోగలడు, ఎవడండి సృష్టి కార్యక్రమాన్ని తప్పు పట్టుకోగలడు? దేవుడంటే ఎవడికైనా అర్థమైపోతే దేవుని సేవ చేయాలనుకుంటారు. అది అర్థమైన వాడే సేవలో దిగుతాడు. అర్థం కాలేనోడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిపోయి చదువుకొని పోతాడు నరకానికి. అంతే కదమ్మా, నువ్వు ఇంజనీరింగ్ చేస్తే దేవుడికి ఏ లాభం? నలుగురికి మంచి మాటలు చెప్పకుండా ఎందుకు నీ ఇంజనీరింగ్, ఎందుకు నీ చదువు? లోక జ్ఞానమున దేవుడు వెర్రితనముగా చేస్తున్నాడు. వెర్రెందుకురా, బైబిల్ గొప్ప పుస్తకం, బ్రహ్మాండమైన సకల శాస్త్రాలను అధిగమించిన బైబిల్ ఇది. ఇలాంటి బైబిల్ గాని చేత పట్టి యావత్ ప్రపంచానికి చెప్పగలిగితే ప్రపంచంలో ప్రతి శాస్త్రవేత్త బైబిల్ ముందు చేతులు జోడించవలసిందే. ప్రియమైన దేవుని పిల్లరా, ఏంటండి అసలు ఆ లోకం? నీకోసం దేవుడు కట్టి కడుతున్నటువంటి లోకం ఏంటి? ఆ దేశం ఏంటి? నువ్వు చచ్చిపోయిన మరుక్షణమే నీ భాష మారిపోవడం ఏంటి? నువ్వు తెలుగుగా చచ్చిపోతావు. పరదేశంలో ఉన్నోళ్ళకి అక్కడ తెలుగు వాళ్ళు లేరనుకో, అప్పుడు ఏముంటుందండి, నీకు ఒక్క తెలుగుతో వెళ్తావా? అందుకే బైబిల్లో ఏమన్నా తెలుసా, 2 కొరింథీ 13 ఆయన చెప్తాడు ఏమని, ఉచ్చరింప సఖ్యము కానిది నోటితో పలుకలేడట. అలాంటి మాటలు విన్నాను. 3వ వచనం 2 కొరింథీ 12 అధ్యాయము 3వ వచనం, క్రీస్తునందున్న ఒక మనిషిని నేను ఎరుగుదును. అతడు 14 సంవత్సరాల క్రితము 3వ ఆకాశమునకు కొనుకోబడిను. శరీరంతో వెళ్ళాడో శరీరం లేక వెళ్ళాడో తెలియడం లేదు, కానీ బాబు ఫిగర్ మాత్రం నాకు తెలుసు, అది దేవునికే తెలియను. అట్టి మనిషిని నేను ఎరుగుదును. అతడు పరదేశంలోకి కొనుకోబడి వచింప శక్యము కాని మాటలు వినెను. వచింప శక్యము కాని మాటలు, వచింప శక్యము కాని మాటలు నోటితో పలకలేని భాష ఉందట పరదేశంలో. ఆ మాటలు మనుషుడు పలకకూడదు. వచింప శక్యము కాని, నీకెన్ని భాషలు తెలుసు,
సంగీతంలో నీకు తెలిసిన సప్తస్వరాలే నీకు ఏడే అక్కడ ఎనిమిదో స్వరం ఉంది తెలుసా సంగీతం గురించి మాట్లాడితే చచ్చిపోతారు నువ్వు చనిపోయిన తర్వాత నీ లాంగ్వేజ్ మారిపోయింది ఆ లోకానికి రాగానే ఈ లోకంలో ఉన్నవన్నీ మునుపటివి మర్చిపోతావట మర్చిపోతావట ఇంకెందుకండి గుర్తుపెట్టుకుంటావు ఈ ఊరు ఏదింది బాబు ఒక్కల బట్టలు పోలేవు కానీ పేరు మాత్రం బట్టలు దిన్ని ఏదిన్నది బట్టలు దిన్ని ఏది బట్టలు ఏవి ఏవే బట్టలు మామూలు బట్టలు వేసుకుంటాండి అటు కవర్ చేస్తున్నాడు ఏ ఊర్లోనైనా నాన్న ఇంక ఇంతే వైజాగ్ అయినా అది బట్టలు తిన్నే ఆ బట్టలే అవి ప్రియమైన దేవుని పిల్లరా ఇవి చిన్న చిన్న లోకం ఇది యాత్ర దేవుని గురించి చెప్పడానికి మనం భూమి మీద బ్రతికి ఉన్నాం ఇలాంటి విషయాలు మీకు చెప్పాలి అనే దేవుడు ఆశపడే ఈ కరోనాను కొంచెం తగ్గించి మళ్ళీ దేవుని పిల్లలు దేవుని మాటలు చెబుతారు పిల్లలు వింటారు వీరు ఆలోచిస్తారు ఏదో ఆశ చూపించకపోతే మీరు ఎలాగా రారని తెలిసి మీ మనసులు పైనున్న వాటి మీదే మనస్సు ఉంచేటట్లుగా దేవుడు బైబిల్లో ఈ వాక్యాలన్నీ రాయించాడండి నేను దేవుని పిల్లరా మనకి 100 కోట్ల ఎకరాలు పరలోకంలో ఉంది పరలోకంలో నీ స్థలం చిన్నది కాదు ఆ దేవుడు నీకు ఇవ్వాలనుకునే లోకము పాత భూమి కాదు పాత ఆకాశము కాదు కొత్త ఆకాశము కొత్త భూమి అలాంటి లోకానికి నువ్వు వెళ్ళాలని ఒకవేళ అనుకుంటే అక్కడ స్థలం కావాలని ఒకవేళ మీరు అనుకుంటే మీరు ఇదొక్క పని చేయండి మీరు పరలోకం పొందుతారు చివరగా 2 కొరింథీ 2:14 2 కొరింథీ 2:14 మా ద్వారా ప్రతి స్థలమందును మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును గూర్చిన జ్ఞానము యొక్క సువాసనను కనుపరుచుచు అక్కడ స్థలం నీకు కావాలనుకుంటే ఇక్కడ ప్రతి స్థలమందును క్రీస్తును గూర్చిన జ్ఞానం యొక్క సువాసనను కనుపరచాలట నీకు అక్కడ స్థలం కావాలా తల్లి అయితే ఇక్కడ ప్రతి స్థలమందును క్రీస్తుని గురించిన సువార్త ప్రకటించు అక్కడ నీకు స్థలం కావాలా ఈ మారుమూల గ్రామాల్లో ఎక్కడెక్కడైతే ప్రజలు ఉన్నారో ఆ స్థలం దగ్గరికి వెళ్ళి సువార్త క్రీస్తును గురించిన జ్ఞానం యొక్క సువాసన జ్ఞానము క్రీస్తును గురించిన జ్ఞానం యొక్క సువాసన సువార్త చెప్పాలి జ్ఞానము చెప్పాలి సువార్త ఒక్కటే కాదు క్రీస్తును గూర్చిన జ్ఞానము యొక్క సువాసన ప్రతి స్థలమందును ప్రతి స్థలమందును చెప్పవా ఎప్పుడైనా ఆ పక్క 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 స్థలానికి వెళ్ళి చెప్పావా ఈ పక్క స్థలానికి వెళ్ళి చెప్పావా నీవు ముందు ఉన్న స్థలానికి వెళ్ళి చెప్పావా ఎన్ని స్థలాల్లో క్రీస్తుని గురించి చెప్పావు నేను చెప్పాను ఇతను చెప్పాడు ఈయన చెప్పాడు ఆయన చెప్పారు ఆయన పాడారు ప్రతి స్థలమందు క్రీస్తును గూర్చిన సువాసన యొక్క జ్ఞానమును నువ్వు ప్రకటించుకోగలిగితే నీకనయ్యా పరలోకంలో స్థలం ఈ స్థలంలో చెప్పు అనేక మందికి చెప్పు దేవుని గురించి చెప్పు మరొక లోకం ఉందని చెప్పు పరలోక రాజ్య మర్మాల గురించి చెప్పు ఇంకా యేసు ప్రభువు నమ్మండి మీకు పిల్లలు పడతారు ఇదా డాక్టర్లు ఉన్నారు రోగులకు వెళ్ళండి అక్కడికి వెళ్ళండి రోగాలు వస్తే అక్కడికి వెళ్ళండి యేసు ప్రభుని ఆరంపి డాక్టర్ చేయకండి యేసు ప్రభు ఎవరు ఆ పరమేశ్వరుడు అందులో కూడా ఉంది ఇది యేసు రక్షకుడు దేన్ని
కన్ను ముక్కు చెవి రక్షించడానికి కాదు, నీ ఆత్మ నువ్వు పాపం చేసి అది దరిద్రమయ్యి చావగానే పాతాళానికి పోయి కేకలేసి మంటల్లో కాలిపోకుండా ఉండాలని యేసు ప్రభు నమ్మితే నాయన నిన్ను రక్షిస్తాను అని దేవుడు చెప్పాడు. ఎంత ఈజీ అండి. కనుక ప్రేమైన దేవుని పిల్లరా, మిమ్మల్ని ప్రేమించి మీ ఊరు వచ్చాం, మీకు ఈ మాటలు చెప్పాలనే మీ ఊరు వచ్చాం, మీ దగ్గర నుండి మేమేదో మిమ్మల్ని మోసం చేయడానికి మఠంలో కలిపేయడానికి రాలేదు. చచ్చిపోతావు గ్యారంటీ, వెళ్ళిపోయే ముందు నీకు ఇలా ఉంటుంది బాబు అని చెప్పావు. నమ్మలేదనుకో, నమ్మని వానికి అది కూడా ఒక వాక్యం ఉంది, చెప్పకూడదు. ప్రేమైన దేవుని పిల్లరా, మీరంటే మాకు చాలా ఇష్టమారా, అందుకే మీ దగ్గరకు వస్తాం, అందుకే మీకు ఇలాంటి మాటలు చెప్తాం. అండి